రాష్ట్రంలోనే అతిపెద్ద భూ కుంభకోణంగా పేదలకు సెంటు భూమి ఇచ్చిన పథకం చరిత్రలో నిలిచిపోయిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతుల నాగరాజు ఆరోపించారు. ఈ మేరకు ఆయన అనంతపురం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాకు వస్తున్న సందర్భంగా ఇక్కడ జరుగుతున్న భూ కుంభకోణాలపై తెలుసుకోవాలని హితవు పలికారు. పేదలకు సెంటు భూమి ఇచ్చి అందులో ఇల్లు కట్టుకోమంటే ఎలా కట్టుకుంటారని నాగరాజు ప్రశ్నించారు. వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తక్కువ ధరకు భూములను కొనుగోలు చేసి పెద్ద ఎత్తున ప్రభుత్వానికి అధిక ధరలకు అమ్మి కుంభకోణం సృష్టించారన్నారు. ముందు అవినీతి కుంభకోణం భాగోతాన్ని బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాల పేరుతో 10 రూపాయలు ఇచ్చి ప్రజల నుంచి 90 రూపాయలు వసూలు చేస్తున్నారన్నారు. 2 ఏళ్లలో 100 కోట్లను ప్రజల ఖాతాలో జమ చేశామని చెబుతున్న జగన్ దేనికి ఎంత ఖర్చు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాలన అస్తవ్యస్తంగా మారిపోయిందని పోతుల నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు పేద ప్రజలకు ఇళ్ల నిర్మాణం కోసం మీరు చేపట్టినటువంటి పథకం అతిపెద్ద దోపిడీ. ఈరోజు అతిపెద్ద కుంభకోణం ఏదైనా ఉందంటే రాష్ట్రంలో పేద ప్రజలకు ఇచ్చేదేమో 1 సెంటు, మీరు దోపిడీ ఏమో సెంటుకి 1-2 లక్షల పేర మీ పార్టీ నాయకులు భూములు కొనుగోలు చేసినటువంటి వాటాలు ప్రైవేటు వ్యక్తుల నుంచి మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు, మీ బినామీలు భూములు కొని ప్రభుత్వానికి అధికంగా కోటు చేసి అమ్ముకున్నటువంటి దుర్మార్గమైనటువంటి అతి పెద్ద ఆర్థిక నేరం మీరు పేదలకు పంచే భూమి పథకంలోనే ఉందనే విషయాన్ని మేము ప్రూవ్ చేస్తాం. మీ ప్రభుత్వంలో దమ్ముంటే ఏ నాయకుడైనా కూడా బహిరంగ చర్చకి రావాలని చెప్పి ఆహ్వానిస్తున్నాం. ఇది పేద ప్రజలకి 1 సెంటు ఇంటి నిర్మాణం ఏ విధంగా ఉపయోగపడుతుందో, ఆ సెంటు భూమిని పంచడం కోసం మీరు కొనుగోలు చేసినటువంటి ఎకరాల భూముల్లో దాదాపు 26,000 కోట్ల రూపాయలు మేము వెచ్చించి భూములు కొనుగోలు చేశాము అని చెప్పి ప్రభుత్వం ప్రకటన ఇచ్చింది. ఏ జిల్లాలో ఎకరా ఎంత ధర కొనిది శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇది అతిపెద్ద కుంభకోణం. ఒకవైపు పేద ప్రజలకేమో రోడ్ల మీద పంపించి ఇసుక మీరే కొనండి, ఐరన్ మీరే కొనండి, పునాదులు లేపించి వాళ్ళ జేబుల్ని ఖాళీ చేపించి ఇక్కడ ఆర్థిక ఖజానా దివాలా తీసినటువంటి సందర్భంగా ఆ ప్రజలకు ఇంటి కట్టినటువంటి వ్యక్తికి ఏ విధంగా మీరు బిల్లులు చెల్లిస్తారో, ఆర్థిక ఖజానా దివాలా అయినప్పుడు, ఉద్యోగస్తులకు వేతనాలు ఇవ్వలేనప్పుడు, పేద ప్రజల సంక్షేమం కోసం, ఇంటి నిర్మాణం కోసం మీరు చెప్పినటువంటి లెక్కలే దాదాపు 58,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో హౌసింగ్ నిర్మాణం కోసం మేము ఖర్చు పెడుతున్నాం, 37,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం సహాయం చేయండి, మీరు అర్జించినటువంటి, మీరు కేంద్ర ప్రభుత్వాన్ని అడుక్కున్నటువంటి తీరును కూడా మేము చూసాం. ఈరోజు రాష్ట్ర ఖజానాలో హౌసింగ్ బోర్డ్ డిపార్ట్మెంట్కి వేతనాలు ఇవ్వలేనటువంటి నిస్సహాయ స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంటే ఈరోజు రాష్ట్రంలో 30 లక్షల ఇళ్లని ఏ విధంగా నిర్మిస్తారో సమాధానం చెప్పండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. క్లీన్ సిటీ పేరుతో ప్రజల్ని మోసగిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆ పన్నులను వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు 29 రాష్ట్రాల్లో లేనటువంటి ముఠా రాజ్యం ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది, దోపిడీ రాజ్యం ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది, గుండా రాజ్యం ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది. ఇది సంక్షేమం కాదు, సంక్షోభ రాజ్యం. జగనన్న సంక్షేమం పేరుతో డ్రామాలు తప్ప ఎక్కడా ప్రజలకు మేలు జరగలేదనేటువంటి విషయాన్ని గమనించాలా. ఈరోజు నీటి కోసం ఎన్నికల్లో ఈ సంక్షేమ పథకాలు ఇవన్నింటినీ కూడా ప్రజలు మర్చిపోయి ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన ఆలోచించేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు నీటి డ్రామాలు మొదలుపెట్టినారు తాగుబోతు కేసీఆర్, ఆర్థిక నేరగాడు జగన్మోహన్ రెడ్డి. ఎవరి ప్రయోజనాలు మీరు కాపాడుతున్నారు? మీ నాన్నని తిట్టినా మాట్లాడరు, ప్రజలు ఆర్థికంగా దివాలా తీసినా మాట్లాడరు, దోపిడీ మాత్రం యథేక్షగా సాగుతోంది. మీరు ఎన్నికల ముందు ప్రకటించినటువంటి మాటలు ఇప్పటికీ వినిపిస్తున్నాయి. ఎక్కడే కానీ ఇంకా జీసస్ కంటే ఎక్కువగా హితబోధ చేస్తాడు మీడియా సమావేశంలో, క్యాబినెట్ సమావేశంలో, బ్యూరోక్రాట్ సమావేశంలో. 1 రూపాయి అవినీతి జరిగినా నేను సహించను. 1,000 కోట్ల రూపాయలు జేసీబీలతో కొల్లగొడుతున్నారు, మట్టిని కొల్లగొడుతున్నారు, ఎర్రచందనాన్ని కొల్లగొడుతున్నారు, ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కొల్లగొడుతున్నారు, ప్రజలకు పంచేటువంటి పంపిణీ కార్యక్రమాన్ని కొల్లగొడుతున్నారు. వీరు ఇచ్చేటువంటి ఈరోజు ఇందిరమ్మ ఇల్లు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు ఎలాంటి అద్భుతమైనటువంటి ఇళ్ల నిర్మాణం జరిగిందో, ఎంత విశాలమైనటువంటి గదులు నిర్మించారో ఒక్కసారి ఆనాటి ఇందిరమ్మ ఇళ్ళని ఈనాటి గృహ నిర్మాణ శాఖ అధికారులు పరిశీలించండి. 1 సెంటులో ఒక పేదవాడు ఎలా జీవనం కొనసాగిస్తాడో దానిపైన పునఃసమీక్ష చేసి ఈ రాష్ట్రంలో
ప్రజల మీద వేసేటువంటి పన్నుల భారాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి